తెలుగుదేశం వాళ్ళు చెప్పారు, దొంగల పార్టీ వాళ్ళు చెప్పారు అనేది కాకుండా పద్ధతి ప్రకారం మనందరూ ఎట్లా చేస్తే బాగుంటుందో చూడండి. మీ పై ఆఫీసర్ సలహా తీసుకోండి, తహసీల్దార్ అడ్వైజ్ కూడా తీసుకోండి, వాళ్ళ సలహా తీసుకుని, మీ సలహా తీసుకుని, గ్రామ పెద్దల సలహా తీసుకుని ఎదరకెళ్ళండి. మాధవ్ అంటే శేఖర్ అండి అంటున్నాడు. అవునా చూసారా ఎగ్జామ్ తీశారు, ఎందుకు తీపిచ్చేయండి మా పక్కన తీయమ్మ. మీ అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పనిసరిగా ఏమైతే ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చామో, ఏమైతే చేస్తానని చెప్పామో అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం. 3,000 రూపాయలు పెన్షన్ ని 4,000 రూపాయలు ఇవ్వటం మనం జరిగింది. అనుకున్న ప్రకారం ఒక్కొక్కటిగా మిగిలినవన్నీ కూడా చేసుకుంటా వస్తాం. కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం, కానీ చేసేది ప్రతిదీ చెబుతాం, చెప్పేది చేస్తాం. మీ డ్రైవర్ వచ్చారు నడుచుకుంటూ వీలు పడుతుంది చూసి ఆమె దేంతో షార్ట్ అవుట్ చేసుకుని పోరండి. అందరికి బతుకమ్మ వారు చాలచంద్రపూడి మిగిలిన కులాల వారికి అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా యొక్క గెలుపులో మీ యొక్క కృషి వెలకట్టలేంది, మీకు రుణపడి ఉంటాం. కూటమి కానీ వ్యక్తిగతంగా నేను కానీ మీరు ఏమడిగినా అవకాశం ఉన్న మేరకు ప్రతిదీ కూడా పూర్తి చేస్తాం, ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. నమస్కారం. ఎందుకు పెట్టలేదు?
అది అద్దెకిస్తారని ఇచ్చినటువంటి వెహికల్ దగ్గర రాశారా? రాశాం సార్, రాశాం సార్. చెప్పించిన బండి స్టాక్ ఎంటర్ చేసి ఎవడేమైనా నింపాడో మళ్ళీ వాళ్ళకు ఫ్రీగా వాడుకునే విధంగా రైతులకు అందుబాటులో పెడతాను. వాళ్ళ అంటే మేము వాడుకోవాలి. ఉస్మానియా గ్రూప్ కి 12 లక్షలు 15 లక్షలు రికమెండేషన్ చేయడం జరిగింది సార్. దీని అకౌంట్ సార్ ఏ పర్పస్ మీద తీసుకున్నారండు? అగ్రికల్చర్ పర్పస్. సైనిక వృత్తులు డిస్కస్ చేశాం సార్. ఆ విధంగా ఈ గ్రామానికి ఇంత మంది ఇచ్చారు సార్, ఆ పేర్లు ఇంకా మనకి రాలేదు సార్. ఉచిందర్ బ్యాంక్ సబ్మిట్ చేస్తే ప్రాఫిట్ చేస్తాం సార్. సమాధానం చెప్తాడు మీవన్నీ అక్కడ ఉన్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇంక్లూడ్ చేస్తాడు. వీటన్నింటినీ రాసిన తర్వాత మీ అందరికి కూడా ఎందుకని స్టార్ట్ చేయట్లేదు నుంచి స్టార్ట్ చేసి ఆ చెరువు కట్టిలో ఉన్నటువంటి ఊరు మొదట్లో ఉన్న మొత్తం ఊరంతా తీస్తే మంచిదే. మధ్యలో వారం పడింది అక్కడ బిఫోర్ యూ ముందు వారని పని బెడ్రీడ్ అవుతుంది. 15,000 ఫ్యాక్షన్ రావాలి అని నేనే చేసుకుంటున్నాను. ఇబ్బంది వచ్చింది దానికి కారణం ఏమిటి అని మనం ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు, ఆధార్ కార్డులో ఇంటి ఒక పేరు ఉంది, సదరం సర్టిఫికెట్ లో ఇంకో పేరు ఉంది, అందుకు మనం 15,000 పత్రం ఏం చెప్తున్నాడు. దాన్ని ఇమీడియట్లీ గా ఈ రోజు పట్టుకుని వెళ్ళి నువ్వు సర్టిఫికెట్ ఈ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి ఆ ఇంటి పేరు చేంజ్ చేసి తీసుకురా. వాడు చేంజ్ చేయాలంటే నాకు ఫోన్ చేసి నేను మాట్లాడి చేంజ్ చేపిస్తా. ఓకేనా? వాడు చూసి ఇమీడియట్లీ గా 15,000 పత్రం కి రికమెండ్ చేయండి. న్యాయం అనుకుంటేనే కనపడుతుందా? అయిపోతే ఇమీడియట్ గా ఏం చేయాలి మనం చూడచ్చు. పైన ఎందుకు చేసావు? బాగు పొలిమారి కండి కాదండి, అటు నుంచి మెలక పొలాలు ఎవరికి ఇబ్బంది పడకూడదు కదా. డిస్మేజ్ చేసి